ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. అల్వాల్ భూదేవి నగర్లోని మహాబోధి విద్యాలయంలో బౌద్ధ సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన్ని కడసారి చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. 17 కిలోమీటర్ల పొడవున 8 గంటలకు పైగా అంతిమయాత్ర సాగింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కళాకారుల కన్నీటి పాటలే పొద్దు పొడిచిన నాళ్లు, ప్రశ్నించే గొంతుకలు ఉన్నన్నాళ్లు గద్దరన్న ఉంటాడని అభిమానులు, ప్రజాసంఘాల నేతలు నినదించారు. ప్రజాగాయకుడి స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని పార్థివ దేహానికి తుది వీడ్కోలు పలికారు. గద్దర్ మరణం తీరని లోటన్నారు నేతలు. పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ మృతికి సంతాపం తెలిపింది తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ. హైదరాబాద్ లో గద్దర్ కాంస్య విగ్రహంతో పాటు స్మారక భవనం ఏర్పాటు చేయాలన్నారు లీడర్లు. ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలో విషాదం చోటు చేసుకుంది. అంతిమయాత్ర సందర్భంగా అభిమానులు భారీగా తరలిరావడంతో ఊపిరాడక కార్డియాకరిస్టుతో చనిపోయారు సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్. చివరి చూపు కోసం అల్వాల్లోని గద్దర్ నివాసానికి వేలాదిగా జనం తరలివచ్చారు. అయితే ఇదే టైంలో తోపులాట జరిగింది. ఈ టైంలో జహీరుద్దీన్ కు ఊపిరాడక కింద పడిపోయారు. అక్కడున్న వాళ్లు వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అప్పటికే జహీరుద్దీన్ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. నిన్న ఉదయం నుంచి గద్దర్ అంతిమయాత్ర వ్యాన్లోనే ఉన్నారు జహీరుద్దీన్. సాయంత్రం వ్యాన్ దిగిన తర్వాత క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక చనిపోయారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు మంత్రి కేటీఆర్. అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా మన్నెగూడలో ఏర్పాటు చేసిన నేషనల్ హ్యాండ్లూమ్ డేలో ఆయన పాల్గొన్నారు. చేనేత మిత్ర కింద ప్రతి చేనేత కార్మికుడికి ప్రతి మగ్గానికి నెలకు 3,000 రూపాయల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ గా జమ చేస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ ఆగస్టు సెప్టెంబర్లోనే చేనేత మిత్ర పథకం కింద అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో ఇచ్చిన హామీలు మర్చిపోయిందని విమర్శించారు ఏఐసీసీ నేత, కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్రిస్టోఫర్ తిలక్. ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, టీఎస్పీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్నారు క్రిస్టోఫర్ తిలక్. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై సుప్రీం ఇచ్చిన స్టేతో మరోసారి ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ వస్తే దళారీ వ్యవస్థ వస్తుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. ధరణి వల్ల ప్రభుత్వం దళారీగా మారిపోయిందని విమర్శించారు. ధరణి లోపాలతో అబ్దుల్లాపూర్మేటు మండలంలో తహసీల్దార్, రైతు సజీవ దహనం అయ్యారని, ఈ ఘటనలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు కోదండరెడ్డి. కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది హైకోర్టు. దీనిపై వనమా సుప్రీంకు వెళ్లగా విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. 2 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కోకాపేట భూముల వేలం జోష్తో ప్రభుత్వం మరిన్ని ల్యాండ్స్ వేలం వేస్తోంది. మోకిలలోని 50 ప్లాట్ల వేలంతో సర్కార్కు 121 కోట్ల 40 లక్షల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గజానికి 105,000, అత్యల్పంగా గజానికి 72,000 వచ్చింది. యావరేజ్ గా గజానికి 80,397 పలికింది. మోకిలలో 162 ఎకరాల్లో హెచ్ఎండిఏ వేసిన లేఅవుట్లో మొత్తం 1,321 ప్లాట్లున్నాయి. ఫస్ట్ ఫేజ్ కింద 50 ప్లాట్లకు వేలం వేసింది హెచ్ఎండిఏ. 300 నుంచి 500 గజాల వరకు ప్లాట్లున్నాయి. ఇవాళ షాబాద్ భూములకు వేలం వేయనుంది సర్కార్. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సభలో బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా బిల్లును వ్యతిరేకిస్తూ 102 ఓట్లు వచ్చాయి. మొదట మూజువాణి ఓటుతో సభ బిల్లును ఆమోదించింది. ప్రతిపక్షం డివిజన్కు పట్టుబట్టడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. ఎన్డీఏకి బీజేడీ, బీఎస్పీ, వైసీపీ, టీడీపీ మద్దతిచ్చింది. దీంతో బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది కేంద్రం. రాజ్యసభలో ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్లుపై ప్రతిపక్షాలకు సమాధానమిచ్చారు అమిత్ షా. గతంలో ఢిల్లీలో బదిలీల పోస్టింగ్లపై ఎలాంటి గొడవలు లేవన్నారు అమిత్ షా. 2015 తర్వాత సమస్యలు మొదలయ్యాయన్నారు. దేశ ప్రజలకు తమకు అధికారమిచ్చాక ఢిల్లీ అధికారాలను తామెందుకు తీసుకుంటామని ప్రశ్నించారు షా. ఢిల్లీలో ఎమర్జెన్సీ తీసుకురావడం కోసం కాదని, రాజ్యాంగ సవరణలు మాత్రమే చేస్తున్నామన్నారు అమిత్ షా. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఓడించలేదన్నారు ఆప్ చీఫ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాము చేసే మంచి పనులను బీజేపీ అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు తమను అభిమానిస్తారన్నారు. ఢిల్లీ వ్యవహారాల్లో మోదీ జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో నిన్న పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అయ్యారు ఏఐసీసీ ముఖ్య నేత రాహుల్ గాంధీ. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. రాహుల్పై అనర్హత వేటను తొలగిస్తూ బులెటిన్ రిలీజ్ చేశారు పార్లమెంట్ సెక్రటరీ జనరల్. సుప్రీంకోర్టు స్టేతో అనర్హతను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. మోదీ ఇంటి పేరు వివాదంలో సూరత్ కోర్టు శిక్షపై సుప్రీం స్టే విధించింది. సూరత్ కోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ వాస్తవ రూపం దాల్చిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. ఏ రంగంలోనైనా పెనుమార్పులు తీసుకురాగల శక్తి జిల్లా పంచాయతీకి ఉందన్నారు. హర్యానాలోని క్షత్రియ పంచాయతీరాజ్ పరిషత్లో పాల్గొన్న మోడీ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం వచ్చిన 4 దశాబ్దాలుగా గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లా పంచాయతీ వ్యవస్థ కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు.